కమ్యూనల్ అవార్డ్స్ 1932 మైనారిటీల ప్రాతినిధ్యం కోసం ఒక పథకాన్ని రామ్సే మెక్డొనాల్డ్ అంటే ఇతడు బ్రిటిష్ ప్రధానమంత్రి అన్నమాట ఆగస్టులో 1932లో ప్రకటించడం జరిగింది. దీనిని చరిత్రలో కమ్యూనల్ అవార్డ్స్ అని పిలుస్తారనమాట. ఈ చట్ట ప్రకారము ముస్లింస్కు మరియు సిక్కులకు మరియు క్రీస్తువులకు ప్రత్యేక నియోజకవర్గాల్లో గణాంకాల ప్రకారం వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వవలసిందే. ఇక అదేవిధంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించ అనేది జరిగింది. ఇక బడుగు కులాలకి మత ప్రతిపాదిక ప్రాతినిధ్యాన్ని పొడిగించడం అనేది గాంధీజీకి ఎంతో కలత చెందింది. ఆయన ఈ అవార్డును మార్చాలని ఆమరణ నిరాహార దీక్షను ఎర్రవాడ కారాగారంలో అంటే పూణేలో చేశారు. చివరకు కాంగ్రెస్ నాయకులకు మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. దీన్నే పూణే త్రిటి అని పిలుస్తారు, అంటే పూణే ఒప్పందం అని పిలుస్తారు. దీని ప్రకారం హిందువులకి ఉమ్మడి నియోజక గణాంకాల ప్రకారం వారి సీట్లు వాళ్ళకు ఉంటాయి, మరియు బడుగు కులాలకి రిజర్వేషన్ సీట్లు ఉండడం అనేది జరుగుతుంది.